హెమిప్టెర క్రమము హెమిప్టెర హెమి అంటే సగం టెర అంటే రెక్కలు హెమిప్టెర అని అనుకున్నాం అన్నమాట ఈ క్రమంలో ట్రూ బగ్స్ ఉంటాయి ఏ బగ్స్ ఉంటాయి ట్రూ బగ్స్ అంటాం అన్నమాట బగ్స్ అంటాం ఇవి చిన్నపాటి పరిమాణం నుంచి పెద్ద వరకు ఉంటాయి నేలపైన నీటిలో కూడా ఉంటాయి స్పర్శ శృంగాలు పొడవుగా ఉంటాయి సంయుక్త నేత్రాలు బాగా డెవలప్ అయి ఉంటాయి నోటి భాగాలేమో గుచ్చి పీల్చే రకము అండర్లైన్ హెమిప్టెరాలో ముఖ భాగాలు ఎలాంటివి గుచ్చి పీల్చే రకం ముఖ భాగాలు అదే ముఖ భాగాలు అంటే నోటి భాగాలు ఉంటాయి అన్నమాట గుచ్చి పీలుస్తూ ఉంటాయి దీంట్లో ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ప్రోనోటం అని ఉంటుంది మనకి తల ఉరము ఉదరం అనే మూడు భాగాలు ఉంటే ఉరము అనేటువంటి భాగాన్ని మనం తీసుకునేటట్టయితే ప్రోనోటం మిసోనోటం మెటానోటం అనేటువంటివి పృష్ఠ ఫలకాలు ఉరములో ఉండేటువంటి పైభాగంలో ఉండేటువంటి ఫలకాలు వరుసగా ఏంటంటే ప్రోనోటం మీసోనోటం మెటానోటం అనేవి సో దీంట్లో చూస్తే ప్రోనోటం అనేది చాలా పెద్దగా ఉంటుంది మనకు ఉండేటువంటి కీటకాల్లో దాదాపుగా ప్రోనోటమే పెద్దగా ఉంటుంది కొద్ది ఇంకా ఇతర అనేక రకాలైనటువంటి కీటకాల్లో ప్రోనోటమే అన్నిటికంటే కూడా పెద్దగా ఉంటుంది సో దీంట్లో కూడా అలాగే ప్రోనోటం పెద్దగా ఉంటుంది కానీ మీసోనోటం అనేది ఐదు రకాలుగా విభజన చెంది ఉంటుంది బిట్ అది మీసోనోటం ఐదు భాగాలుగా విభజన చెంది ఉంటుంది దాంట్లో స్కూటెల్లం అనేది ప్రధానమైనటువంటి భాగం పెద్దగా కనిపిస్తుంది స్కూటెల్లం అంటారు దాన్ని అదొక బిట్స్ అన్నమాట ఇవి ప్రోనోటం పెద్దగా ఉంటుంది మీసోనోటం ఐదుగా విభజన చెంది ఉంటుంది ఐదు భాగాలుగా విభజన చెంది ఉంటుంది దాంట్లో స్కూటెల్లం ప్రధానంగా కనిపించేటువంటి భాగాన్ని ఏమంటారంటే స్కూటెల్లం అంటారు దీన్ని బట్టే మనం బగ్స్ని జనరల్గా ఐడెంటిఫై చేస్తుంటాం అన్నమాట స్కూటెల్లం అంటారు అది అది చూద్దాం మనం రెక్కలు కలివి రెక్కలు లేనివిగా ఉంటాయి రెక్కలు కలి వాటిలో రెక్క పైభాగం మందంగాను కింద మిగిలినటువంటి భాగం పలచగాను ఉంటుంది సో కొంత భాగమేమో మందంగా కొంత భాగమేమో పలచగా ఉంటాయి ఇలా ఉంటే దాన్ని హెమి ఎలైట్రా అంటారు అన్నమాట హెమి ఎలైట్రా అంటారు ఈ క్రమానికి చెందిన కీటకాల్లో ఒక విధమైనటువంటి వాసన కలుగజేసే గ్రంథులు ఉంటాయి స్టింక్ గ్లాండ్స్ లేదా సెంట్ గ్లాండ్స్ అంటుంటారు అన్నమాట తెలుగులో అయితే దుర్గంధ గ్రంథులు అంటాం ఒక పక్కనే రాసుకోండి దుర్గంధ గ్రంథులు అని అంటాం వాటిని స్టింక్ గ్లాండ్స్ లేదా సెంట్ గ్లాండ్స్ ఉంటాయి దుర్గంధ గ్రంథులు ఉంటాయి అన్నమాట సో వాటిని ఎప్పుడైనా మన శరీరాన్ని టచ్ చేసినా లేకపోతే వాటితో మనం ఎప్పుడైనా ఏదైనా లేదా అవి ఏదైనా శత్రువులు వాటి దగ్గరికి వస్తాయని వాటికి గ్రహించినా సరే అవి ఏం చేస్తాయంటే ఒక రకమైనటువంటి దుర్గంధాన్ని వెలువరిస్తుంటాయి సో అది భయపెట్టే విధానం అన్నమాట సో ఆ దుర్గంధ గ్రంథులు వీటిలోనే ఉంటుంటాయి ఎగ్జాంపుల్ ఏం ఇచ్చారు అక్కడ టీ దోమ హీలోపెల్టిస్ యాంటోనీ హీలోపెల్టిస్ యాంటోనీ మనకి టీ దోమ ఎక్కడ వస్తుంది జీడి మామిడిలో వస్తుంది రాసుకోవాలి జీడి మామిడిలో టీ దోమ జీడి మామిడిలో టీ దోమ హీలోపెల్టిస్ యాంటోనీ ANTONII యాంటోనీ హీలోపెల్టిస్ యాంటోనీ ఈ పేరు సైంటిఫిక్ నేమ్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట సో హెమిప్టెరాలో దీన్ని చూస్తే స్కూటెల్లం అనేది ఒకటి మీసోనోటం ఐదు భాగాలుగా విభజించబడి ఉంటుంది ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి దీనిలో హెమి ఎలైట్రా అని అంట ఒక సగ భాగం ఏమో రెక్క మందంగా ఉంటుంది సగ భాగం రెక్క పలచగా ఉంటుంది దీన్నే హెమి ఎలైట్రా అంటారు కొన్ని కోలియాప్టెరా ఇలాంటి వాటిలో ఏంటంటే రెక్క మొత్తం అంతా మందంగానే ఉంటుంది రెక్క అంతా మందంగా ఉంటుంది ముందు జత రెక్కలన్నీ కూడా మందంగా ఉంటాయి పలసగా ఉండేటువంటి వెనక జత రెక్కల్ని కప్పి ఉంటాయి అన్నమాట అలాంటిదాన్ని ఏమంటారు ఎలైట్రా అంటారు ఇది హెమి అంటే సగం సగం ఎలైట్రా అదేమో ఎలైట్రా అనమాట ఎలైట్రా అంటే కంప్లీట్గా అదంతా కూడా కప్పి ఉంచుతుంది అనమాట రెక్క అంతా కూడా బలంగా ఉంటుంది అది సంగతి సో దుర్గంధ గ్రంథులు ఎక్కడ ఉంటాయంటే మనం ఏం చెప్పాలి హెమిప్టెరాలో ఉంటాయని చెప్పాలి మీరు బిట్టిస్తే ఇవ్వచ్చు తర్వాత చూడండి హోమోప్టెరా హోమో అంటే ఒకే విధంగా ఉండేవి అనే అర్థం రెక్కలు ఏంటి ఒకే మాదిరి ఏంటి అవన్నీ ఒకసారి చూస్తే క్రమానికి చెందిన చిన్నప్పటి నుండి సూక్ష్మంగా ఉండే పరిమాణంలో ఉంటాయి డిఫ్లెక్స్డ్ అంటే ఒకవైపు కొంగినటువంటి తల కలిగి ఉంటాయి సంయుక్త నేత్రాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి స్పర్శ శృంగాలు కూడా అలాగే అభివృద్ధి చెంది ఉంటాయి వీటన్నిటిలోనూ ఏ విధమైనటువంటి నోటి భాగాలు ఉంటాయి గుచ్చి పీల్చే రకం ముఖ భాగాలు ఉంటాయన్నమాట గుచ్చి పీల్చే రకం ముఖ భాగాలు వీటిలో ఉంటూ ఉంటాయి రెక్కలు లేని వాటిలో ఉరంలోని కండితాలు ఉదరంతో పాటు కలిసిపోయి వేరు చేయడానికి వీలుగా ఉండదు రెక్కలు గల వాటిలో రెండు జతల రెక్కలు ఒకే రకమైనటువంటి నిర్మాణాన్ని కలిగి కీటకము నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు కీటకం శరీరంపై గూడు మాదిరిగా కప్పి ఉంచుతాయి
ఈ క్రమానికి చెందిన కీటకాల్లో మైనపు గ్రంథులు అండర్లైన్. ఈ క్రమానికి చెందినటువంటి కీటకాల్లో మైనపు గ్రంథులు లేదా తేనె నాళాలు, అది కూడా అండర్లైన్. మరి మీకు అవన్నీ వస్తే రావచ్చు. బాగా అభివృద్ధి చెంది ఉంటాయి మైనపు గ్రంథులు అనేవి. దీంట్లో బాగా అభివృద్ధి చెంది ఉంటే ఒక మైను లాంటి పదార్థం అవి విసర్జిస్తూ ఉంటాయన్నమాట ప్రతిసారి కూడా. సో ఈ మైను లాంటి పదార్థం దానికి ఇండైరెక్ట్గా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. పిండినల్లి, పులుసు పురుగులు ఇలాంటివన్నీ ఉంటాయి. చెరుకులో చెప్పే ఉంటాను, చెరుకులో పులుసు పురుగుల గురించి మనం చూసుకుంటే పులుసు పురుగులనే అనుకో, మనం ఒక పులుసులాగా ఉంటుంది అన్నమాట ఏదైనా అనుకుంటాం. సో లోపల పురుగు ఉంటుంది. సో వాటి శరీరం చుట్టూ కూడా ఒక రకమైనటువంటి పులుసు లాంటి ఒక ఇది కప్పి ఉంటుంది అన్నమాట, పులుసు లాంటిది కప్పి ఉంటుంది. ఎందుకంటే ప్రొటెక్షన్, అది దానికి ప్రొటెక్షన్. అలాగే పిండి పురుగులు, పిండినల్లి అని అంటాం. ఒక మైనవు లాంటి పదార్థం లోపల కీటకం ఉంటుంది, దాని చుట్టూ కూడా మైనవు లాంటి పదార్థం కప్పి ఉంచుతుంది అన్నమాట, దాన్ని పిండినల్లి అని మనం అంటాం. సో మైనపు గ్రంథులు అనేవి దీంట్లో ఉంటాయి. ఇంతకుముందు చూసిన దాంట్లోనేమో దుర్గంధ గ్రంథులు ఉంటాయి, దీంట్లో మైనపు గ్రంథులు అనేవి ఉంటాయి. జీవిత చక్రంలో లైంగిక మరియు పార్థినోజెనిక్ ప్రత్యుత్పత్తి విధానాలు రెండు కూడా కనిపిస్తాయి. సో మామూలు పద్ధతిలోనూ ఇది జరుగుతుంది. అలాగే పార్థినోజెనిక్ ప్రత్యుత్పత్తి అని అంటే ఏంటి, దాని అర్థం నేరుగా పిల్లల్ని కనడం, డైరెక్ట్గా పిల్లల లోపలే పొదగబడి డైరెక్ట్గా పిల్లల్ని కంటాయి అన్నమాట. దాన్నే పార్థినోజెనిక్ రీప్రొడక్షన్ అని పిలుస్తారు. అసంపూర్ణ రూపవిక్రియ. సో అసంపూర్ణ రూపవిక్రియల్లో మనకు తెలుసు కదా, గుడ్ల నుంచి శాపకాలు బయటకు వస్తాయి, శాపకాలు రెక్కలు వచ్చి రెక్కల పురుగుల్లాగా మారుతాయి అన్నమాట. సో రూపవిక్రియ అనేది అసంపూర్ణ రూప విక్రియ. తెల్లదోమ, బెమేసియా, తబాసి, చాలా ఎగ్జాంపుల్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మన బుక్లో చూస్తే చాలా పురుగులన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా అక్కడ మీరు రాసుకుని చదువుకోవాలన్నమాట. ఓకే, రసం పీల్చే పురుగులన్నీ కూడా మనకు దీనిలోనే కనిపిస్తాయి. రసం పీల్చే పురుగులు అన్నింటిలోనూ కూడా గుచ్చి పీల్చే రకం ముఖ భాగాలే మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అదే మనకి తామర పురుగులకు వచ్చేసరికి అయితే మాత్రం ఏ ముఖ భాగాలు ఉంటాయి, తామర పురుగుల్లో ఏ విధమైనటువంటి ముఖ భాగాలు ఉంటాయి? తామర పురుగులు గోకి పీల్చే రకం ఉంటాయి అన్నమాట. తామర పురుగుల్లో గోకి పీల్చే రకం ముఖ భాగాలు ఉంటాయి, మిగిలిన వాటి అన్నింటిలోనూ కూడా గుచ్చి పీల్చే రకం ముఖ భాగాలు ఉంటాయి. రసాన్ని పీల్చాలండి. రసం పీల్చే పురుగులు అంటే అర్థం ఏంటి, దేనైనా సరే దాంట్లో ఉండేటువంటి రసాన్ని పీల్చాలి. ఏ రసాన్ని పీల్చాలి, మొక్కల్లో ఉండేటటువంటి జీవరసాన్ని పీల్చాలి. మనకు రక్తం ఎలాగో మొక్కలకి జీవరసం అలాగా. సో కాబట్టి మొక్కల్లో ఉండేటువంటి జీవరసం అంటే ఏంటి, దాంట్లో ఉండేటటువంటి నీరు, మొక్క పీల్చుకునేటటువంటి నీరు, అలాగే దాంట్లో కొన్ని పోషక పదార్థాలు ఇవన్నీ కూడా కరిగితే దాన్ని ఏమంటాం అన్నమాట, జీవరసం అనండి. ఈ జీవరసం ఏంటంటే మొక్క అన్ని భాగాలకి అలాగా వెళ్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు భూమిలోంచి తీసుకునేటువంటి నీరు మొక్క శరీరంలోకి ప్రవేశించి ఆ తర్వాత పత్ర రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము, బాష్పోత్సేకం అంటాం. ఇలాగ భూమిలో నుంచి లోపలికి ప్రవేశించినటువంటి నీరు మొక్కల్లో అనేక పోషకాలని తీసుకుని వస్తుంది. అలాగే మొక్కలో కూడా అనేక రకాలైనటువంటి పోషకాలు తయారవుతుంటాయి. చెప్పాను కదా మన ఆకులు అనేవి ఎలాంటివి, మొక్కకు ఉండేటువంటి ఆకులు అనేవి ఎలాంటివి, నేను ఒకసారి చెప్పాను, ఎలాంటివి, వంటగది లాంటివి. మన ఇంట్లో ఉండేటటువంటి కిచెన్ లాంటివి అన్నమాట మొక్కలు. మొక్కలకు ఉండేటువంటి ఆకులు వంటగది లాంటివి. మనం అన్ని మార్కెట్కి వెళ్ళి అన్ని రకాల కూరగాయలు కొనుక్కొని వచ్చి తిన్నగా తీసుకొచ్చి మా వంటగదిలో పెట్టుకుని అక్కడ మనం ఎలాగైతే వంట చేసుకుంటామో అలాంటిది ఆకులు అన్నమాట. సో భూమిలో నుంచి నీటిని తీసుకుంటే, మనం వేసినటువంటి ఎరువును తీసుకుంటే, పోషక పదార్థాలు అన్నింటినీ తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టుకుంటే, అవి ఆకుల్లో పెట్టుకుంటే. సో ఆకుల్లో ఇంకేం కావాలి, మనం వంట చేయాలంటే ఎలాగైతే మనకు ఒక గ్యాస్ అనేది ఎలాగైతే అవసరమో, ఇక్కడ ఆహారం తయారవ్వాలంటే ఏమవసరం, సూర్యరశ్మి అవసరం అన్నమాట. సూర్యరశ్మి ఉండాలి, వాతావరణంలో ఉండేటువంటి మిగిలినటువంటివన్నీ కూడా పీల్చుకుంటే కొన్ని రకాలైనటువంటి వాయువులు అవసరం. ఏం తీసుకుంటే, ఏ వాయువులు తీసుకుంటే, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, అలాగే సూర్యరశ్మిని తీసుకుంటాయి. ఇలాగనమాట వంట చేయాలంటే అన్నీ ఉండాలి కదా, ఉల్లిపాయలు ఉండాలి, బంగాళాదుంపలు ఉండాలి, ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, అన్నీ ఉన్న తర్వాత ఏముండాలి, గ్యాస్ ఉండాలి, గ్యాస్ స్టవ్ ఉండాలి. ఇలాగ అన్నిటినీ సమకూర్చుకుంటే, ఆకులు అన్నిటినీ సమకూర్చుకుంటే, అందులో ఉండేటువంటి పత్ర హరితము ఇలాంటివన్నీ ఉన్న తర్వాత మాత్రమే ఆహారం తయారవుతుంది. సో ఎలాగైతే అన్నీ మనం వంటగదిలో అన్నీ సమకూర్చుకుంటామో అలాగే ఆకులు కూడా, అంటే ఆకులు అని అంటే ఆకుపచ్చగా ఉండేటువంటి భాగాలు అన్నీ కూడా ఏం చేస్తాయంటే అన్నిటినీ సమకూర్చుకున్న తర్వాత ఆహారాన్ని అవి తయారు చేస్తాయి. సో తయారైనటువంటి ఆహారం మళ్ళీ మిగిలినటువంటి భాగాలన్నిటికీ కూడా సప్లై అవుతూ ఉంటుంది. సో ఈ సప్లై అయ్యేటువంటి క్రమంలో నీటిని తీసుకోవడం వదిలేయడం ఇలా జరుగుతుంటుంది అన్నమాట. అదొక చైన్ లాగా జరుగుతుంటుంది, బాష్పోత్సేకం అనేది కంటిన్యూగా లాగా జరుగుతూ ఉంటుంది.
సో ఆ నీటిని బయటికి పంపకుండా ఉండడానికి పత్రరంధ్రాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనకు ఉండేటువంటి కీటకాలన్నీ ఏం చేస్తాయంటే వాటి తాలూకు ఆహారం ఏంటంటే ఆ జీవరసమే వాటి తాలూకు ఆహారం అన్నమాట. మనకు ఉండేటువంటి మేజర్ కీటకాలన్నింటిలోకి కూడా ఆ జీవరసం మీద ఆధారపడే బ్రతుకుతూ ఉంటాయి. కంప్లీట్ ప్యూర్ వెజిటేరియన్ అన్నమాట. ఆ జీవరసాన్ని తాగి బతకడమే. మామూలు దోమలు ఉన్నాయనుకోండి అదంతా నాన్ వెజ్, ఏంటి మన రక్తాన్ని పీల్చుకుంటే. మామూలు మనకు కుట్టే దోమలన్నీ కూడా నాన్ వెజ్ దోమలు, అలాగే మొక్కలు కుట్టే దోమలన్నీ కూడా వెజిటేరియన్ దోమలు. అంటే కేవలం ఆ దాంట్లో ఉండేటటువంటి జీవరసాన్ని పీల్చుకుంటాయి. మన దోమలన్నీ ఎలాంటివి? నాన్ వెజ్ దోమలు. అంటే వాటికి బ్లడ్ కావాలి. సో మనకి కుట్టేటువంటి దోమలన్నీ ఏంటన్నమాట, ఆడదోమలు. అదొకటి మనకు కుట్టే దోమలన్నీ ఏంటి? ఆడదోమలు. మగదోమల్లో అణువులు బాగా అభివృద్ధి చెంది ఉండవు కాబట్టి అవి తొందరగా మనల్ని కొట్టలేవన్నమాట. అందువల్ల ఏంటంటే మనల్ని కుట్టే దోమలన్నీ కూడా ఆడదోమలు. సో ఈ ఆడదోమలన్నీ కూడా నాన్ వెజ్ బాగా తింటాయి. సో వాటికి ఏం కావాలన్నమాట? రక్తం కావాలి. రక్తం కళ్ళ చూస్తాయి. సో అలాగే ఈ మొక్కల్ని కుట్టే దోమలన్నీ కూడా మొక్కల్ని కుట్టే దోమలన్నీ కూడా వెజిటేరియన్. అవన్నీ కూడా ఏంటన్నమాట, జీవరసమే తగ్గుతుంది. ఇంకే వాటికి ఏ పాపము కూడా వాటికి తెలియదు. కేవలం మొక్కలకు ఉండేటువంటి ఆ జీవరసాన్ని పీల్చుకుంటాయి. సో మనకి రక్తం ఎలాగో మొక్కలకి జీవరసం అలాగా. కాబట్టి ఏంటంటే ఆ జీవరసం మీద ఆధారపడి బతుకుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హెమిప్టెరా, హోమోప్టెరా, దీంట్లో అన్నీ కూడా వాటి ముఖ భాగాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే గుచ్చి పీల్చే రకం ముఖ భాగాలు. సో గుచ్చి పీల్చే రకం ముఖ భాగాలు అంటే ఇవన్నీ కూడా అక్కడ శరీరంలో గుచ్చి ఆ తర్వాత ఆ రసాన్ని పీల్చుకుంటూ ఉంటాయి. సో అందువల్ల వీటన్నిటిని కూడా ఏమంటారంటే రసం పీల్చే పురుగులు అని అంటారు. రసం పీల్చే పురుగులు అన్నమాట. ఏ రసం అది? జీవరసం. మీరు టీవీల్లోనూ ఎక్కడైనా మీరు యాడ్ చూస్తే రసం పీల్చే పురుగులకు కత్తిలా పనిచేస్తుంది అంటాడు, లేదా రసం పీల్చే పురుగులకు అద్భుతంగా పనిచేస్తుంది, రసం పీల్చే పురుగులను అద్భుతంగా నివారిస్తుంది, ఇలాగ యాడ్స్ ఏవో ఇస్తుంటాడు అనమాట. ఏవో రకరకాల పేర్లు పెడుతుంటారు. సినిమా పేర్లు కూడా పెట్టేస్తున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో వాటికి. సో బాగా హిట్ అయినటువంటి సినిమాల పేర్లు కూడా పెట్టేస్తున్నారు. కొత్తగా పెట్టారు బాహుబలి అని పెట్టారు. అంటే ఒకదానికి అనమాట, అంటే రైతులకు బాగా తెలుస్తుంది కదా అని చెప్పనమాట. అలాంటి పేర్లన్నీ పెట్టి మార్కెట్లో రిలీజ్ చేస్తుంటారు. ఏంటి ఈ మందులన్నింటినీ కూడా రసం పీల్చే పురుగులకు అద్భుతంగా పనిచేస్తుంది అని. సో ఆ అద్భుతంగా పనిచేసేటువంటి ఆ రసం పీల్చే పురుగులు ఏంటంటే ఇవే అనమాట. ఈ రసం పీల్చే పురుగులు అంటే దోమలు. మనకి కుట్టే దోమలు వేరు, ఈ కుట్టే దోమలు మొక్కలు కుట్టే దోమలు వేరు. సో ఇవి మొక్కలో ఉండేటువంటి కంప్లీట్ జీవరసాన్ని అంతటినీ కూడా పీల్చుకుంటాయి. ఒక దోమ రెండు దోమలు అయితే మొక్కకి ఏ నష్టం ఉండదు. అలాగే ఒకేసారి వందల సంఖ్యలో అనమాట, ఒక 100, 1000 లేకపోతే 2000, 3000, 1 లక్ష ఇలాగా దాని నెంబరింగ్ మనం చెప్పలేం. అన్ని రకాలైనటువంటి దోమలు ఒకేసారి వచ్చి దాంట్లో ఉండేటువంటి జీవరసాన్ని ఎప్పుడైతే పీలుస్తాయో మొక్కలు చనిపోతాయి అన్నమాట. దాంట్లో ఇంకా జీవరసం ఉండదు, పోషకాలు ఉండవు, నీరుండదు. కాబట్టి వెంటనే అవి వాడిపోయి ఎండిపోయి చనిపోతాయి అన్నమాట. ఇది అవి చేసేటటువంటి పని. సో ఈ హెమిప్టెరాలో ఏం రాసుకుంటారంటే బ్రాకెట్లో రసం పీల్చేటువంటి పురుగులు ఉండే క్రమము. రసం పీల్చే పురుగులు ఎక్కువగా దీంట్లో ఉంటాయి.